ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న బంజర్ భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని నమ్మించి లక్షల నగదు వసూలు చేసిన ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగుండ మండలం చోద్యం గ్రామంలో స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామాన్ని ఆనుకొని 149 కుటుంబాలు సుమారుగా 800 ఎకరాల వరకు బంజర్ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. దీనిపై గతంలోనే పలుమార్లు పట్టాలు కావాలని అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం ఇటీవల కాలంలో మరలా తెరపైకి వచ్చింది. దీనిని సాకుగా చూపించి పలువురు అధికార పార్టీ నాయకులు పట్టాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కో వ్యక్తి నుంచి సుమారుగా 1200 రూపాయల వరకు వసూలు చేశారు. ఈ విధంగా 2 లక్షల రూపాయల వరకు వసూలు చేసి పట్టాలు పంపిణీ చేయకపోవడంతో చోద్యం ఉప సర్పంచ్ నాతిరెడ్డి వెంకటరామ స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే అధికారులు స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా గొల్లూరు మండలం చోద్యం ఉప సర్పంచ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొండపోడు పట్టాల పంపిణీ, అంటే పేదలందరికీ ఉచితంగా, పేద రైతులందరికీ ఉచితంగా కొండపోడు పట్టాల పంపిణీ చేపట్టే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమంలో మా గ్రామంలోని గత కొంతకాలంగా సర్వే జరుగుతుందండి. ఆ సర్వేలో భాగంగా ఇక్కడ స్థానిక వైఎస్ఎంపీపీ గారు అయినటువంటి సురల ఆదినారాయణ, పైలు ప్రసాద్, ధనురెడ్డి కొండబాబు, కారు విష్ణు, పోలోజు లోవా అనే వ్యక్తులు వీళ్ళ 5 కలిసి ఒక్కొక్క రైతు నుంచి 1200 చొప్పున అక్రమంగా నగదు వసూలు చేసి మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి ఇంచుమించుగా 2 లక్షల వరకు వసూలు చేసి ఉన్నారండి. దీనిపై ఈ విషయంపై మేము మండల తహసీల్దార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మండల తహసీల్దార్ గారికి కంప్లైంట్ ఇచ్చిన 10 రోజులు అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వెంటనే మేము స్పందన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ స్పందన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం, డబ్బులు తీసుకో మేము ఆల్రెడీ చెప్పాము, ఆ డబ్బులు ఎవరెవరికి మేము ఇప్పించేస్తాం దగ్గర ఉంటాయని చెప్పేసి చెప్పారండి. అయినప్పటికీ ఈనాటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదండి. దయచేసి ఈ విషయంపై కలెక్టర్ గారు లేదా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే చర్యలు తీసుకుని రైతులందరికీ ఉచితంగా పట్టాలు ఇప్పించి అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతూ, ఎవరైతే అక్రమ నగదు వసూలు పాల్పడి ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుని మరలా ఎప్పుడు ఇటువంటి అక్రమ నగదు వసూలు జరగకుండా చూడాలని గ్రామ ఉప సర్పంచ్గా నేను కోరుకుంటున్నానండి. నమస్కారం. నా పేరు దేవకి కొరుపురోలు. అక్కడ కొన్ని సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేసి పోడు కొట్టుకున్నామండి. పోటీలోకి రాకుండా పట్టాలు ఇస్తామని కానీ సాయంత్రం ఇంటికి వచ్చి 1200 తీసుకున్నాను. తీరా చూస్తే మాది లిస్టులో పేరు లేదు. అందుకుంది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి